Hi friends. Paris vacham friends. Hello guys, welcome back to the channel. Welcome back to Chari Not Sorry. Thumbnail and title lo meer already chusinatte ee roju meeku maa oori pakkane pakka state lo unna yanam ni chupichabothunna. Yanama ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కానీ స్పెషల్గా బ్లాగ్ చేసేంతేముంది ఊర్లో అనుకుంటున్నారా? అలా అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి కింద చిత్తూరు జిల్లాలోని శ్రీహరికోట వరకు మొత్తం ఈస్ట్ కోస్ట్ అంతా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కింద వస్తుంది, ఎక్సెప్ట్ యానం. ఎందుకంటే ఈ ఊర్లో గవర్నమెంట్ వేరు, స్కీములు వేరు, రేట్లు వేరు, రూల్స్ వేరు, అసలు మొత్తం కథే వేరు. ఎందుకంటే ఈ యానం యూనియన్ టెరిటరీ అయిన పాండిచెర్రీ గవర్నమెంట్ కిందకు వస్తుంది. సో పదండి, లేట్ చేయకుండా మన ఫ్రెంచ్ యానంని చూసి వచ్చేద్దాం. మీరు మాత్రం ఛానల్కి కొత్తగా వస్తే వేరే వీడియోస్ మీద కూడా లుక్ చేయండి, అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లెట్స్ గో. వెళ్ళే దారిలోనే ఈ ఫ్రెంచ్ యానం హిస్టరీ గురించి మీకు కొంచెం చెప్తాను. గోదావరి నదీ తీరాన ఉంటుంది కాబట్టి ట్రేడింగ్కి ఉపయోగపడుతుందని 1723లో ఫ్రెంచ్ వాళ్ళు యానంని ఆక్రమించుకున్నారంట. అది కూడా ఆ టైంలోని విజయనగరం రాజు బొబ్బిలి రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు బుస్సీ అనే ఫ్రెంచ్ జనరల్ విజయనగర రాజుకి హెల్ప్ చేసినందుకు గాను గ్రాటిట్యూడ్గా ఈ ఊరినిచ్చారంట. ఇనామ్ అంటే అరబిక్లో డొనేషన్ అని అర్థం. సో అలా ఇనామ్గా ఇచ్చిన ఈ ఊరే ఇప్పుడు యానం అయింది. అలా ఆ టైం నుంచి 1954లో లిబరలైజ్ అయ్యే వరకు కూడా యానంని ఫ్రెంచ్ వాళ్ళే పాలించారంట. దేశమంతా బ్రిటిష్ వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈ చిన్న ఊరిని ఎందుకు ఆక్రమించుకోలేదు అని మీకు డౌట్ రావచ్చు. అబ్బే, వాళ్ళెందుకు ఖాళీగా ఉంటారు? ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు ఆక్రమించుకున్నారంట యానంని. 1816లో నెపోలియనిక్ వార్ తర్వాత వాళ్ళు ఒప్పందం చేసుకుని యానంతో పాటు ఈ పాండిచెర్రీ, కారైకల్, మాహే అలాంటి ఊర్లన్నీ కంప్లీట్గా ఫ్రాన్స్ వాళ్ళకి ఇచ్చేశారంట. అందుకే ఇండిపెండెన్స్ తర్వాత ఈ ఊర్లు అన్నీ కలిపి పాండిచెర్రీని యూనియన్ టెరిటరీ చేసి ఒక సెపరేట్ గవర్నమెంట్లో ఏర్పరిచారు. ఎలాగో యానం వచ్చాం కదా, పెట్రోల్ కూడా కొట్టించేద్దాం రా. అదే లాజిక్, ఇక్కడ పెట్రోల్ ఏమన్నా బాగుంటుందా అనుకుంటున్నారా? ఇప్పుడు మనం పక్క స్టేట్లో ఉన్నాం, సో పెట్రోల్ రేట్లు తక్కువ ఉంటాయి. అవి ఎంత ఉంటాయో బంకుకు వెళ్ళి తెలుసుకుందాం పదండి. అక్కడ 92 కదా? అక్కడ 92, ఇక్కడ 86 అంటే ఎంతైనా సరే మనం 100 కొట్టిస్తాంగా. అంతేగా. ఇప్పుడు మనం ఎలా అయితే రేట్లు తక్కువ అని ఇక్కడికి వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటున్నామో, అలాగే 1929లో ఇండియాలో చైల్డ్ మ్యారేజెస్ రద్దు చేసినప్పుడు జనాలు యానం వచ్చి ఇక్కడ లీగల్ అని చెప్పి చైల్డ్ మ్యారేజెస్ చేసుకునేవారంట. ఏం తెలివిరా నాయన. పెట్రోల్ రేట్లతో పాటు ఇక్కడ లిక్కర్ రేట్స్ కూడా తక్కువ ఉంటాయి. అందుకే మన ఆంధ్ర వాళ్ళు ఎప్పుడైనా పార్టీలు చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి ఫుల్గా చిల్ అయి వెళ్తారు. ఆ జనాలు చూసారా, అది మరి మన ట్యాక్స్ పేయర్స్ డెడికేషన్. అలా అని చెప్పి ఫుల్గా సరుకు కొనుక్కుని మన స్టేట్గా ఉన్న తెచ్చేసుకుందాం అనుకున్నారో, స్మగ్లింగ్ కేసు పెట్టి మూసేస్తారు, జాగ్రత్త. ఇదే మన గోదావరి. ఎక్కడో నాసిక్లో మొదలయ్యి ఎన్నో గొంతులు తడుపుతూ ఇదిగో ఇక్కడే బంగాళాఖాతంలో, అదే మన బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ప్యారిస్ వచ్చాం ఫ్రెండ్స్. ఈ సస్తా ఐఫిల్ టవర్ని ఓబ్లిస్క్ టవర్ అంటారు. ఇక్కడ ఆయిల్ పడినప్పుడు అంబానీ గారు వచ్చి ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. అదే చేత్తో కొన్ని పైసలు ఇచ్చి దీన్ని కూడా కట్టించారనమాట. పెద్దగా డెవలప్ చేయక ఎక్కువ మందికి తెలియదు కానీ ఇదిగో ఇలాంటి ఫోటోలు తీసుకోవడానికి మాత్రం మంచి స్పాట్ ఇది. ఇదే యానంలోని ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, రాజీవ్ బీచ్ వే. కానీ ఇక్కడ లోకల్లో మాత్రం ముద్దుగా ఫెర్రీ రోడ్ అని పిలుచుకుంటాం. సాయంత్రం అయితే చాలు, చిన్న బుడ్డగాల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు అందరూ ఇక్కడికి వచ్చి చిల్లవుతారు. ఈ పెద్ద శివలింగంతో మొదలవుతుంది మన ఫెర్రీ రోడ్. చిన్నప్పుడు ఇక్కడ రకరకాల పోజులతో ఎన్ని ఫోటోలు దిగానో నాకు కూడా ఐడియా లేదు. ఇక్కడికి వస్తే ఈ శివలింగం కింద ఒక మంచి పిక్ తీసుకోకుండా ఉండలేరు. అలా కొంచెం ముందుకు వస్తే యానం టూరిజం వాళ్ళది గోదావరి బోట్ షికార్ ఉంటుంది. సేఫ్టీ కోసం ఒక లైఫ్ జాకెట్ ఇస్తారు, అలా గోదావరిలో ఒక రౌండ్ వేసి తీసుకొస్తారు. ఇంత చెప్తున్నాడివి, నువ్వెందుకు బోట్ రైడ్ చేయట్లేదు బ్రో అనే డౌట్ మీకు రావచ్చు.
కోవిడ్ కదా, బోట్ ఎక్కితే గుండు పగులుద్ది అన్నారు మా మమ్మీ. ఆల్సో ఎగ్జాక్ట్లీ ఈ బోట్ షికార్కి ఆపోజిట్లోనే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ చికెన్ సమోసాలు అద్దిరిపోతాయి. ఒక్కొక్కటి జస్ట్ 15 రూపాయలు మాత్రమే. వెరీ రీజనబుల్. అలా మన ఫెర్రీ రోడ్లో కొంచెం ముందుకు వస్తే రాజీవ్ గాంధీ స్టాట్యూ ఉంటుంది. రాజీవ్ బీచ్ అని పేరు పెట్టి ఆయన స్టాట్యూ లేకపోతే ఎలా? స్టాట్యూ సరౌండింగ్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఈ టూరిజం వాళ్ళు. ఇదిగోండి భరతమాత విగ్రహం. ఈ రోడ్లో ఏ ప్లేస్ అయినా పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. అందుకే మనకి ఫ్యామిలీస్ ఎక్కువ కనపడుతూ ఉంటారు ఈ రోడ్లో. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఇక్కడ పోలీసులు కూడా చూడడానికి డిఫరెంట్గా ఉంటారు. ఆ డ్రెస్సు టోపీ చూడండి, కొత్తగా ఉంది కదా. ఊరే ప్యారిస్లో మొదలెట్టి రియో వచ్చేసామంటారా కామెడీగా అనుకుంటున్నారా? అదే మరి మ్యాజిక్. యానంలో మామూలుగా ఉండదు. ఈ క్రైస్ట్ రిడీమర్ రిప్లికా మన ఫెర్రీ రోడ్లో రీసెంట్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ కట్టారు. రియో వరకు వెళ్ళాలంటే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. అదే యానం వచ్చారనుకోండి, హ్యాపీగా ప్యారిస్ రియో రెండు సెట్ చేయొచ్చు. ఫస్ట్ మనం ప్యారిస్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత మళ్ళీ శివలింగం దగ్గరికి వచ్చి ఇప్పుడు డైరెక్ట్ రియో వచ్చాం. అరగంటలో వరల్డ్ టూర్ కొట్టాం అన్నమాట. ఇక్కడ అది యానం స్పెషాలిటీ. అండ్ దీని గురించి చెప్పాలి మీకు, ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా మీకు, ఆ బ్రిడ్జ్ గురించి చెప్పాలి. చిన్నప్పుడు అంట మా డాడీ వాళ్ళు చిన్నప్పుడు అదిని ఇక్కడ ఉండేది కాదు. ఫస్ట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే త్రూ వాటర్ వేస్ వెళ్ళేవారంట. అక్కడ చాలా మంది చనిపోయారంట, అంటే లైక్ సుడిగుండాలు ఏ వస్తాయంట కదా, వాటి వల్ల చనిపోయారంట. సో మీకు ఇది రిజెంబ్లెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే బగ్గీ రథం అనే సినిమా వచ్చింది మన మాస్ మహారాజా సినిమా. సో అది ఈ స్టోరీ లాగే ఉంటుంది అనమాట. ముందులో బ్రిడ్జ్ ఉండేది కాదు, అందరూ బోట్లు వేసుకుని వెళ్ళేవారు, సో అది ప్రాబ్లం అయ్యేది. తర్వాత బాలయోగి గారు వచ్చి బ్రిడ్జ్ కట్టించారు, అందుకని దీన్ని బాలయోగి వారధి అంటారు అనమాట. యా సో పెద్దదే బ్రిడ్జ్ అదిగో. ఓకే ఫ్రెండ్స్, అది మాట. సరే ఫ్రెండ్స్, అయితే అది మరి ఏదో యానం గురించి అది చూపిద్దాం అనుకున్నాం, మీకు మ్యాక్సిమం కనిపోయింది అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే అరే అరే అందరికీ చెప్పాలి. ఒక 19K సబ్స్క్రైబర్స్ ఉంటున్నారా, 20K సబ్స్క్రైబర్స్ ఉన్నారా? పాయింట్ ఏంటంటే 85% మెంబర్స్ చూసి వదిలేస్తున్నారు, సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. కొంచెం చూడండి అమ్మా, ఏదో కొత్త కొత్తగా ఏదో చేస్తున్నా, ఏదో నచ్చేది వస్తున్నారు కదా, కొంచెం ఆ సబ్స్క్రైబ్ కొట్టేసి కొంచెం లైక్లు కామెంట్లు అలాంటివి చేస్తే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కొద్ది మేము మంచి మంచి వీడియోలు మళ్ళీ చేసుకుంటూ వస్తాం. ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని, అండ్ సబ్స్క్రైబ్ టు చారీ నాట్ సారీ. థ్యాంక్ యూ. అంటే ఎలా పెట్టలేదు ఇప్పుడు ఇప్పుడు మాస్క్లు వేసుకుందాం. ఇప్పుడు వీడియో గురించే మాస్కులు తీసాం, అది మళ్ళీ కామెంట్లు ఎవరో లేరు చుట్టుపక్కల. ఇదిగోండి ప్రూఫ్, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నాం, అది మాస్క్ కూడా వేసుకున్నాం, అది మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో. అది బాయ్ బాయ్ ఫ్రెండ్స్.